ఫస్ట్ టైం ఊర్లో ఎప్పుడు చెరువు కట్ట మీద నిలబడి చేప పట్టుడు తప్ప ఇటువంటి బీచ్కి అయితే ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం వచ్చిన లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనవాడ క్రియేటింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే, వన్ వీక్ బ్యాక్ నేను చెన్నైకి వెళ్ళిన పర్సనల్ పర్మిన అడ్లిన తర్వాత వీడియోలు తీద్దాం అనుకోలే. ఏంటంటే ఇట్లా బీచ్కి వెళ్దాం అన్నారు మన వాళ్ళు, అక్కడ బీచ్కి వెళ్ళేటప్పుడు ఎందుకో వీడియోలు తీయాలనిపించింది. అట్లా తీసిన, అవన్నీ కలిపిందాడు ఒక బ్లాగ్ లెక్క తయారు చేసిన. ఆ బ్లాగ్ అనేది మీకు ఇప్పుడు ముందు తీసుకొచ్చిన, అది ఎట్లుందో చూడండి. సో అందరం అంటే చెన్నైకి బీచ్కి వెళ్తున్నాం. చెన్నై బీచ్ మాట్లాడదాం. చెన్నైకి పర్సనల్ పర్మిట్ వచ్చిన ఇక్కడ నుంచి బీచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం బీచ్కి వెళ్తానా, ఎట్లుంది ఎక్కడన్నది వెళ్ళాక చూపిస్తా. ఓకేనా? ఇంకో ఇతను ఏంటంటే చొప్పదండి కింగు, ఈయన పెగడపల్లి కింగు, ఇతను రామడు కింగు. వీళ్ళు ముగ్గురుతోటి చెన్నై బీచ్కి వెళ్తాం. పొన్నమల్లి పున్నమల్లి ఇది ఎవరుండే పున్నమల్లి పున్నమల్లి బీచ్కి అసలు ఇదేనట్లా ఎక్కుతారు కానీ చెన్నై బీచ్ బస్ ఎక్కినాం. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది. కానీ బస్సులు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇది కోనేరా? ఇది కోనేరా? సిసి కెమెరా ఉన్నాయి. నాకు నైట్ అంతేనా డెవలప్ అయిందా చిన్న బానే మన తెలంగాణ ఇక్కడే తిరిగాడు, ఇక్కడే పనిచేశాడు, ఇక్కడే పుట్టాడు. ఆటోమేటిక్ డోర్స్ బటన్ వస్తే కదా క్లోజ్ అయిపోతాయి. పండించారా? దీన్ని ఏమంటారు కదా దీన్ని మెరీనా బీచ్లో. ఇదేమో దీన్ని ఏమంటారు మనకు తెలియదు అంతా, కానీ వ్యూ మాత్రం హైలైట్ ఉంది బ్రో. ఇది బీచ్, బీచ్ ఎంట్రీ. ఇది రోడ్డు ట్రాఫిక్ పడ్డది. జాతర జాతర ఆగు, నువ్వు ఇక్కడ ఆగు కదా. మేము ఉస్క పట్టుకుపోతాం మా ఇంటికి. గోడలు కనిపిస్తుంది హోటల్ కాదు, నువ్వు ఇక్కడ ఆగు. మేము నలుగురు ఆడవు ఇట్లా నిలబడు. హైలైట్ ఉంది బా వ్యూ మొత్తం తీస్తాను నేను. అది వెనక వెనక తిరిగి పోసాది కాదు. ఊసుక మంచిగా ఉంది మార్కెట్. గోడ పడితే మనకొస్తుంది సన్న పుస్తకం వాళ్ళు పడడం అవసరం లేదు.
ब्रो गिडीडीरी गिडीरी गए ब्रो गिडीरी गीता गीता अंदर गीता कुछ दिस इज़ द मेरीना बीच अंदर मन फ्रेंड्स अला मध्यान बिता सायंकाल बिता बिता बटन देना बटन देता मन मत एंजा फोटो पड़तावा फोटो दीसरी पड़ता गन्न पड़कोड़ी कथल पड़को इतना अड़को सर कितना 40 अंत 40 रूपये की 10 ఇస్తాడంట 10 ఇస్తే 10 మన ఐదుగురు మనిషికి రెండు కొట్టొచ్చు ఓకే బెలూన్స్ 10 బెలూన్లు వాలితే ఉత్తానే ప్రైస్ బిల్ చేయమ ఇక్కడ టైం పాస్ ఏ అర్థమే టైం పాస్ కా ఓన్లీ ఇప్పుడు 20 రూపాయలు తీసుకో బ్రో కొడతావా అట్లా కొట్టు ట్రై చేయి ఇది చూడు కొట్టు కొట్టు ఏ బ్రో బ్రో మంచి నీటి మనడ 20 రూపాయస్ ఇయండి బ్రో ఏం గా 5 5 5 అంటే దర్ని వడంజర్ అటంజర్ మనడ కొడతాడు గా బరాబర్ వడుతున్నా బరాబర్ వడుతున్నా అలా గాన కాలు ఉంది అలా కాలు ఉంది అని పడతదా అప్పుడు కొట్టు ఈ अल्ला दें अंत कल गलतर का उसका तैयार तो नहीं आम ना हम का तो नहीं माला का टेंट शेड रो किडो ना चला के लोग अलवा ना कोंडार का चिरे क्यों हाँ यो क्लास अंदर ऊपर आ फोन कौन कुड़ाई पोका तारा किसी और मरा क्या चलते ब्रो ने अल्ला दीसा तो आप बता रहे
हाईवे पक् पक् ट्रेन नईट तेलर मल्ल अंदे दसरा कंदी ट्रेन के अच्छा मैं घोर इबंधी कालोना सदूल अंत घोर नेलूर की वैचा टू की टू अब मार्निंग वरंगल वेवरक नईन नईन थर्टी अवतना मैं बिटा सो इधी फ्रेंड्स चेन्नई बीच संबंधी ब्लाग ఏంటంటే టైం లేకుండా మాకు దాని కింద ఒక జర్నీ వన్ అవర్ పడుతుంది కావచ్చు అక్కడ ఒక రెండు గంటలు ఎంజాయ్ చేసేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే వెళ్ళడానికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది అక్కడ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంజాయ్ చేసినాం ప్లస్ ఏంటంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్క నెలలో కాబట్టి మన టీం నుంచి నేనే తీసి మాట్లాడడం అది తిన్నాడు ఇట్లా కొద్దిగా పర్ఫెక్ట్ రాలే వీడియో అయితే ఒకవేళ మంచిగా అనిపిస్తే మీకైతే చెన్నై అయితే చూపిస్తున్నా అనే విధంగా అయితే నాకు అనిపించింది ఆ బీచ్ అయితే మీకు కూడా వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్ యూ